నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తీవ్ర తుఫాన్గా బలపడింది. దాని ప్రభావం వల్ల ఏపీలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునంద తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడారు. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచౌంగ్ తుఫాన్ కదులుతుందని, తీవ్ర తుఫాన్గా బలపడిన మిచౌంగ్ గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలిపారు. తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకు 170 కిలోమీటర్లు, బాపట్లకు 300 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అన్నారు. మంగళవారం ఉదయం నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్ర తుఫాన్గా తీరం దాటుతున్నట్లు, దీని ప్రభావంతో నేడు రేపు కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అన్నారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్నటి తుఫాను ఈరోజు 8:30 గంటలకి తీవ్ర తుఫానుగా నెల్లూరుకి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల వేగం దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో ఇది మరింత సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఇది తీరం వెంబడి పయనిస్తున్న కారణం చేత అటు విండ్ ప్రభావము అలాగే వర్షపాత ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరుకి దగ్గరగా ఉంది. సో రానున్న గంటల్లో ఇది మరింత ఈ ప్రక్కనే ఉంటుంది కనుక దీనికి సర్కంఫరెన్స్ లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్ మీద కూడా ఇది ఇక్కడున్నప్పుడే అక్కడ శాటిలైట్ పిక్చర్ మొత్తం ఈ ప్రాంతాన్ని అంతటిని చూపిస్తుంది. ఇంకా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ యొక్క విస్తీర్ణం అంతా కూడాను అంత ప్రాంతంలోనూ కూడాను రెయిన్ఫాల్ పెరుగుతుంది. ఇప్పటికే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో రెడ్ వార్నింగ్, అంటే ఇక్కడ వర్షపాతం ఎక్కువ ఉంటుంది, భారీ నుంచి అతి భారీ ఉంటూ ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో ఆయా ఇలాంటి రెయిన్ఫాల్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతంలో ఆరెంజ్ ఎక్కడైతే ఇచ్చారో అతి భారీ వర్షాల వరకు ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు రేపు కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విండ్ యొక్క ఎఫెక్ట్ అలాగే రెయిన్ఫాల్ ఎఫెక్ట్ అనేది సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. ఇది రేపు ఉదయం కల్లా బాపట్ల పరిసర ప్రాంతంలో ఇది తీరం దాటడానికి అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు అలల ఉధృతి ఎక్కువ ఉంటుంది. సముద్రపు అలలు కొంతవరకు మన రైట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి అంటే మచిలీపట్నం వైపు ఉన్న ప్రాంతాల్లో ఈవెన్ వాటర్ అనేది సీ వాటర్ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంది. అలల ఎత్తు సర్ఫేస్ నుంచి 1.5 వరకు కూడా మీటర్స్ హైట్ ఉండే అవకాశం ఉంది. సో నియర్ అబౌట్ 5 to 10 కిలోమీటర్స్ వరకు ఉన్న లోపలి ఉన్న భూభాగం వరకు కూడా నీరు ఈ యొక్క సీ వాటర్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది ఎంతవరకు వచ్చేది అనేది అక్కడ ల్యాండ్ యొక్క యాంగిల్ ఎలా ఉంది అన్నీ కూడాను డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఇది పరిస్థితి. తర్వాత ఇది తీరం దాటిన తర్వాత కూడాను దాని వీకెనింగ్ స్టేజెస్ కూడాను కోస్తా ఆంధ్రాలో ఇంకా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వైపు దాని యొక్క ట్రాక్ ఉన్న కారణం చేత సో ఈ ప్రాంతంలో ఈ యొక్క వర్షపాతం అనేది 5 అలాగే 6 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడాను అతి భారీ వర్షం వరకు కూడాను ఉండే అవకాశం ఉంది. చివరిగా అంటే ఈ విజయనగరం ఇటువైపు అంతా కూడాను భారీ వర్షం వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇది రానున్న 2 రోజులు కూడాను ఇక వర్ష ప్రభావం అనేది మన ఆంధ్ర రాష్ట్రం మీద, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.